మధ్యాహ్నం. అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు డి మౌనిక స్వేరో. వీళ్ళంతా నా స్నేహితులు లక్ష్మి స్వేరో, శ్రావణి స్వేరో, మౌనిక స్వేరో, గాయత్రి స్వేరో. మేమందరం కమదనం సోషల్ వెల్ఫేర్ నుంచి వచ్చాము. తిన్నారంటే అర్థమైంది, తాగారంటే అర్థమైంది. మరి ఇదేంటి మౌనిక, మీ ఇల్లు ఎలా ఉంటుందని అడుగుతున్నావు కదా. అదేంటి మౌనిక, మేమందరం ఇక్కడే ఉన్నాం కదా, ఆ మాటలు మాట్లాడకుండా అదేంటి సైగలతో, అదేంటి అసలు. ఏమీ లేదు గాయత్రి, ఇది సైగలతో కూడినటువంటి భాష. దీనికి ఇది కేవలం సైగలకే పరిమితం. అంటే నేను నీ పేరు ఏంటి, మీ ఇంటి పెద్ద బాగున్నానా అని అడిగాను. ఇది కేవలం సైగలకే పరిమితం. ఏమో మౌనిక, అసలు మాకేం అర్థం అవుతలేదు. అందుకే తప్పనిసరిగా భాష పుట్టుకొచ్చింది. మన ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయి, అందులో భారతదేశంలో చాలా భాషలున్నాయి. కొన్నిటికి లిఖితము ఉంది, వాగ్రూపము ఉంది. మరి కొన్నిటికి లిఖితము ఉన్నా వాగ్రూపము లేదు, వాగ్రూపమున్నా లిఖితము లేదు. అసలు లిఖితం అంటే ఏమిటి, వాగ్రూపం అంటే ఏమిటి? నేను చెప్తాను శ్రావణి, లిఖితం అంటే రాయడం అని, వాగ్రూపం అంటే మాట్లాడడం అని అర్థం. లిఖితం అంటే రాయడమా? నేను ఇన్ని రోజులు అంత పేరు అనుకున్నాను మౌనిక, నువ్వు చెప్పిందాకా తెలీదు నాకు. ఎంత చక్కగా చెప్పా మౌనిక. లిఖితం అంటే రాయడము, వాగ్రూపం అంటే మాట్లాడడము. అంటే మాట్లాడడం, రాయడము. ఉదాహరణకు మనం మన తెలుగు భాషను తీసుకున్నట్లయితే, మన తెలుగు భాషకు లిఖితము ఉంది, వాగ్రూపము ఉంది. అంటే మనం రాయగలము, మాట్లాడగలము. అదే కొన్ని భాషలను తీసుకున్నట్లయితే, అంటే లంబాడి, కోయ, కత్రి, కుర్వ వంటి భాషలను తీసుకున్నట్లయితే కేవలం వాగ్రూపమే ఉంది, వాటికి లిఖితము లేదు. అంటే మాట్లాడగలం అంతే, రాయలేము. మన ప్రపంచంలో ఎన్నో భాషలున్నాయన్నాం కదా, అందులో భారతదేశంలో చాలా భాషలున్నాయన్నాము. ఆ భారతదేశంలోని భాషలన్నిటికి మాతృక సంస్కృతం. దాని నుండి వచ్చిందే మూల ద్రవిడ భాష. మూల ద్రవిడ భాషకు చెందిందే తమిళం. మధ్య ద్రవిడ భాషకు చెందింది తులు. మధ్య ద్రవిడ భాష ఉపకులానికి చెందింది తెలుగు. ఎన్ని భాషలున్నా మన తెలుగు యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? అవును, మన మాతృభాష నాదాత్మకమైనది, సంగీత ప్రధానమైనది, లయాత్మకమైనది. ఇప్పుడు ఎవరన్నా అటుగా వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నామంటాము, కానీ మనం మాటలను కూడా సంగీతంలో మార్చి చెప్పగల సమర్థులం కదా. అందుకని ఎక్కడికి పోతావు చిన్నవాడా అని సంగీత రూపంలో కూడా అంటుంటాము. అందుకేనేమో అప్పట్లోనే శ్రీకృష్ణదేవరాయలు మన భాషను ఎంతో కీర్తించారు. ఎలాగంటే, తెలుగుదేలాయన్న దేశంబు తెలుగేను, తెలుగు నృపుండ తెలుగు వల్లభుండ తెలుగు కండం, ఎల్ల భాషలకు ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్సాం అని కీర్తించారు అని కీర్తించారు. అదే విధంగా మా మాతృభాష తెలుగైనప్పటికీ ఏదో తెలియని లోటు కలుగుతుంది. ఈ తెలుగు భాష యొక్క మాధుర్యం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? తెలుగు భాష యొక్క మాధుర్యం తెలుసుకోవాలంటే మనం మనమాట తీపి అనే పాఠం చెప్పుకోవాల్సిందే. దీనికన్నా ముందు ఒక విషయం మీకు చెప్పాలి. చెప్పనా? చెప్పు. మన పక్క రాష్ట్రమైన తమిళనాడు వాళ్ళు మాతృభాష అంటే ప్రాణం పెడతారు. అటువంటి వారు సైతం తెలుగు నేర్చుకుని పాడేలా చేసింది మన తెలుగు మాట. మరేమనుకుంటున్నారు, అది మన తెలుగు భాషలోని గొప్పతనం. తమిళ్, ఎందుకంటే తమిళనాడులోని తంజావూరులో త్యాగయ్య సమాధి దగ్గర జయంతి ఉత్సవాలు జరిగేటప్పుడు పంచరత్నాలు, ఘనరాగ కీర్తనలు పాడుతారు. దీనికోసం ప్రపంచ నలుమూలల నుండి సంగీత కళాకారులు వస్తారు. మౌనిక, మాకు పంచరత్నాలు పాడి వినిపిస్తావా? వినిపిస్తాను. జగదానంద కారక జయ జానకీ ప్రాణనాయక, జగదానంద కారక. మరొకటి కూడా వినిపిస్తాను, వినండి. ఎందరో
మహాను భావులు అందరికి వందనములు ఎందరో మహాను భావులు. మరొకటి వినిపించవా మౌనిక? వినిపిస్తాను, వినండి. బంటూరీతి కొలువు ఇయ్యవయ్య రామ, బంటూరీతి కొలువు ఇయ్యవయ్య రామ. గాయత్రి మౌనిక, మరి ఎవరి భాష వారికి వినసొంపు అంటారు కదా, తమిళులు ఎందుకు మన తెలుగుకు అంత ప్రాధాన్యత ఇస్తారు? అదే మరి, తెలుగు మాటలోని గొప్పతనం మాధుర్యం. సంబోధనలో ఏకవచనం ఉన్న కడుపులో నుండి మాట వస్తుంది. ఈ మాధుర్యం గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఈ మాధుర్యం గురించి తెలుసుకోవాలంటే మన మాట తీపి అనే పాఠం చెప్పుకోవాల్సిందే. మన మాట తీపి అనే పాఠం చెప్పుకోవాల్సిందే. దీని రచయిత డాక్టర్ నలిమేల భాస్కర్. డాక్టర్ నలిమేల భాస్కర్ గారా? ఆయన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలము నారాయణపుర గ్రామ నివాసి. ఆయన అక్టోబర్ 15న 1935వ సంవత్సరంలో జన్మించారు. కాదు కాదు శ్రావణి, నీకు బహుశా అబ్దుల్ కలాం అంటే బాగా ఇష్టం ఉన్నట్టు కాదు. నువ్వు చెప్తుంది అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు. నలిమేల భాస్కర్ గారు 1956 ఫిబ్రవరి 12న జన్మించాడు. అతని తల్లిదండ్రులు బుచ్చమ్మ రామచంద్రం గారు. అంతేకాదు, ఈయన తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసిన భాస్కర్ తెలుగు మలయాళ సామెతలు, కుటుంబ జీవన చిత్రణ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీని పొందాడు. మరి మీరెంతో చక్కగా చెప్పారు, అక్షరాల నిజం చెప్పారు. డాక్టర్ నలిమేల భాస్కర్ కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో ఫిబ్రవరి 12, 1956న జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు బుచ్చమ్మ రామచంద్రం. తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసిన భాస్కర్ తెలుగు మలయాళ సామెతలు, కుటుంబ జీవన చిత్రణ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ డిగ్రీని కూడా పొందాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలా వేలు పులవుతారు అన్న ఈ పాటను ఇతడు నిజం చేశాడు. ఎలాగంటే, ఈయన మాతృభాష తెలుగే అయినా కృషి పట్టుదలతో 14 భాషల్లో పాండిత్యం సంపాదించుకున్నాడు. పివి నరసింహారావు గారు ఇలానా? పివి నరసింహారావు అంటే గుర్తొచ్చింది శ్రావణి, ఆయన బహుభాషా కవిదురు కదూ. అంటే మరి ఇప్పుడు మనం ఈయనను బహుభాషా కవిదురా అని అనవచ్చా? అనొచ్చు గాయత్రి, ఇప్పుడు మనం ఇతని బహుభాషా కవిదుడు అని అనవచ్చు. అదే విధంగా ఈయన ఒక భాష నుండి మరో భాషలోకి సాహిత్యానువాదాలు కూడా చేశాడు. మానవుడ, కిరణాలు, ఈతరం పాటలు, 100 ఉత్తమ కథలు మొదలైనవి రచించాడు. నేను కూడా కొన్ని చెప్తాను మౌనిక. చెప్పు మరి. అద్దంలో గాంధారి, మరో 11 కథలు, బాణం, మంద, శుద్ధముక్క, సాహితీ సుమాలు, ఇలాంటి గ్రంథాలు ఆయన ఎన్నో రచించాడు. ఎంతో చక్కగా చెప్పావు మౌనిక, ఇలాంటివి అతడు ఎన్నో రచించాడు. అదే విధంగా ఈయన తెలంగాణ భాషా సాహిత్యం నుడికారం, మమకారం పట్ల అభినివేశంతో తెలంగాణ ప్రచురించాడు, తెలంగాణ పదకోశం ప్రచురించాడు. అదేంటి మౌనిక, మమకారమా? విటకారము విన్నాము, గొడ్డుకారం తిన్నాం, కానీ మమకారం ఏంటబ్బా? నేను చెప్తాను గాయత్రి, మమకారం అంటే ప్రేమాభిమానాలు పెంపొందించుకోవడమే. ఎంతో చక్కగా చెప్పావు లక్ష్మి, ప్రేమానురాగాలను పెంపొందించుకోవడమే. అదే విధంగా ఈయన తెలంగాణ భాషా విషయాల గురించి చర్చించాడు. దానికి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అధిక ప్రాధాన్యత ఏర్పడింది. మీ అందరికి ఒక ఆశ్చర్యపోయే విషయం చెప్పనా? చెప్పు. ఇంత కీర్తిని సంపాదించిన రచయిత ఇంకా బ్రతికే ఉన్నాడు. ప్రస్తుతం వారు ఏం చేస్తుంటారు? ప్రస్తుతం ఆయన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొంది భాషా సాహిత్యాల సేవ చేస్తున్నాడు. మన తెలంగాణ ప్రజలు ఎంతో అర్థవంతమైన భాష మాట్లాడుతారు. ఉదాహరణకు మేరా అన్న పదాన్ని పరిశీలిద్దాం. గాయత్రి, మీ నాన్న మేర కదూ? కాదు కాదు, మా నాన్న దర్జీ, నేను దర్జీ కూతుర్ని. దర్జీ అంటే ఉర్దూ పదం, మేరా అంటే అసలైన తెలుగు పదం. అంటే మేరకు గుడ్డల్ని కత్తిరించి కుట్టే వ్యక్తిని మేరా అని అంటాము. అంటే ఇప్పుడు నేను మేరా కూతురు అని చెప్పుకోవచ్చా? చెప్పొచ్చు గాయత్రి, ఇప్పుడు నువ్వు మేరా కూతురు అని చెప్పుకోవచ్చు. అదే విధంగా
మేరా అంటే ఇంకొక అర్థం కూడా ఉందే. మోనికా, నాకు తెలిసి హద్రా అని కూడా అంటారు కదా, దాన్ని పొలిమేర అని కూడా అంటారు కదా. ఎంతో చక్కగా చెప్పావు లక్ష్మి. పొలిమేర అంటాము, హద్దులా అని అంటాము. అదే విధంగా మన తెలంగాణలో వ్యవహరించబడే కాపొళ్ళు, కాపుదన పొళ్ళు అనే మాటలు అసలు సిసలు తెలుగు పదాలు. అంటే పంట పండించి వాటికి కాపుగా ఉండే వాళ్ళని కాపొళ్ళు అని అంటాము. దానికి సమానార్థంగా ఆంధ్ర ప్రాంతంలో రైతు అని అంటున్నారు. రైతు అసలు ఉర్దూ పదం తెలుసా? మా ఊళ్ళో కాపోళ్ళ అంటే పటేలను, దొరలను కాపోలంటారు. అదేం కాదు శ్రావణి, కాపోళ్ళ అంటే పంట పండించి వాటికి కాపుగా ఉండే వాళ్ళని మనం కాపోళ్ళు అని అనవచ్చు. అదే విధంగా వాగేది వాగున్నది కనుక వాగు అని, నదించేది శబ్దించేది కనుక నది అని అంటాము. వాగేది వాగా అంటే వాగుడు మనలాగా అల్లరి చేస్తున్నాయి. అది కాదు గాయత్రి, వాగేది వాగున్నది వాగు అంటే వాగు నిరంతరం గలగలా శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తుంది కనుక మనం వాగేది వాగున్నది వాగు అని అంటున్నాము. అదే విధంగా ఆకాశం మీద నుండి వెళ్ళే మీది మోటారు స్టార్ట్ చేయగానే కుట్కుట్ అని చప్పు చేసి కుట్కుట్టుకుంటారు. అలాగైతే గుండ్రంగా ఉండేది గుండి అయ్యింది. సరిగ్గా చెప్పావు శ్రావణి, గుండ్రంగా ఉండే గుండి. అలాగైతే కళ్ళు బయళ్ళు కమ్ముతూ మన కళ్ళ ముందు చక్రం తిరిగినట్లు తిరిగే చక్రరచుడు తల తిరగడం అంటారు, నిజమేనా? నిజమే. కళ్ళు బయళ్ళు కమ్ముతూ మన కళ్ళ ముందు చక్రం తిరిగేటట్లు తిరుగుడు చక్రరచుడు, దాన్ని తల తిరగడం అని కూడా అంటాము. అయితే గిరుక్కున తిరిగేది గిరక, గిరుక్కున తిరిగే గిలక. అయితే చిట్టిగా చిన్నగా ఉండేది జిట్టపులియా? అవును, చిట్టిగా చిన్నగా ఉండే జిట్టపులి, జిట్టపులి. అసలు ఈ తెలుగు పదాలు ప్రాస కుదిరేటట్లు ఎంత చక్కగా అమర్చారో కదా. మన తెలంగాణ వాసుల ప్రత్యేకత ఈ అక్షరాల కొండను పిండి పిండి చేసి ముద్ద చేయగలరు. అవునవును, ఎంత సులువుగా అర్థవంతంగా ఉన్నాయి కదా. అవును గాయత్రి, ఇవి సరళమైన, అర్థవంతమైన, నిడారంభరమైన, సాదా సీదా తెలుగు పదాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఒక్కసారి స్లైడ్ ద్వారా వివరించుకుందామా? తెలంగాణ ప్రజలు ఎంతో అర్థవంతమైన భాష మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మేరా అన్న పదాన్ని పరిశీలిద్దాం. మెత్తగా ఉండున్నట్లు తల కింద పెట్టుకునేది మెత్త, దాన్నే దిండు అని కూడా అంటాము. రోట్లో వేసి నూరినప్పుడు తొక్కితే ఎట్లా మెత్తదవుతుందో అట్లా తయారైనది తొక్కు, పచ్చడి అని కూడా అంటాము. తన్నితే తంతే, పడి ఉండేది తంతే, దాన్నే మెట్టు అని కూడా అంటాము. చల్లగా ఉండేది చల్ల అంటే మజ్జిగ. అంగాన్ని లేదా శరీరాన్ని కప్పి ఉంచేది అంగి, చొక్క. అదే విధంగా లాగుతూనే వేసుకొని లాగుతూనే తీసి పారేస్తాము కనుక లాగు అని అంటాము. అదే విధంగా దాన్ని పంట్లాము అని అంటాము. గుల్లగా అంటే ఖాళీగా ఉండేది గుల్ల అంటే దాన్ని మనం గుల్లగా ఉండేదాన్ని గంప అని అంటాము. ఇది మన గ్రామాల్లో ఎంతో చక్కగా ఉపయోగిస్తూ ఉంటారు. అదే విధంగా లోన బోలుగా ఉంటాయి కనుక బోలు ప్యాలాలు, మర్మరాలు అని అంటాము. మన తెలంగాణలో ఎంతో అర్థవంతమైన భాష మాట్లాడుతారు కదా. అవునవును. అదే విధంగా మీకు మరికొన్ని వివరించమంటారా? కారడ్డం మాటలు అంటే వెటకారం మాటలు. నిజానికి ఇవి కాలడ్డం మాటలు, కాలు అడ్డు పెట్టబడిన మాటలు. అంటే ఈ కాలు ప్లస్ అడ్డే మాటలే కాలొడ్డే మాటలు అయ్యాయి. ఇప్పుడు అర్థమైందా కాలడ్డం మాటలు అంటే ఏంటో? అర్థమైంది మోనిక. మొన్న నేను గాయత్రి మాట్లాడుకుంటుంటే లక్ష్మి మమ్మల్ని ఎంతో చక్కగా చెప్పావు శ్రావణి. కారడ్డం మాటలు అని అనవచ్చు. అంటే మనం మాట్లాడుతుంటే మనల్ని మాట్లాడనివ్వకుండా మనకు వ్యతిరేకంగా మాట్లాడడాన్ని మనం కారడ్డం మాటలు అని అంటాము. ఇప్పుడు నువ్వు నాకు సమాధానం చెప్తుంటే లక్ష్మి నిన్ను ఆపాలని చూసింది, దాన్నే కారడ్డం మాటలు అని అనవచ్చు. మంచి ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు. కాపాయం, కాపు కాపాయం అంటే ఏంటో తెలుసా? మౌనిక, కాపు ప్లస్ ఆయం కాపాయం. కాపు అంటే కాపాడుకోవడం, మరి ఆయం అంటే ఏంటబ్బా? అయితే నేను చెప్తాను వినండి. కాపాయం అంటే కాపు ప్లస్ ఆయం. కాపు అంటే కాపాడుకోవడం, ఆయం అంటే ఆదాయం. ఈ ఆదాయాన్ని కాపాడుకొని పొదుపు చేసుకోవడమే కాపాయం. పూస పేర్లొల్లు అంటే మీకు తప్పనిసరిగా తెలుసుంటుంది. మౌనిక, నేను మా ఊర్లో చూశాను మౌనిక, పూసలు, దండలు, అద్దాలు, దువ్వెన్లు ఇలాంటి వస్తువులు అమ్ముకునే వాళ్ళ కదా. ఎంతో చక్కగా చెప్పావు మౌనిక. పూస పేర్లొల్లు అంటే పూసలు, దువ్వెన్లు, అద్దాలు మొదలైనవి అమ్ముకునే వాళ్ళు.
అదే విధంగా పేర్నాల పెట్టుడు అంటే అర్థమైందా? పేర్లు పెట్టడమే కదా. పేర్లు పెట్టడం నామాలు పెట్టడం అంటే రెండు ఒకటే కాబట్టి పేర్లు పెట్టడమే కదా. కాదు శ్రావణి గాయత్రి, మీరు తప్పుగా చెప్పారు. పేర్నాల పెట్టుడు అంటే పేరులు నామాలు పెట్టి నిందించడం అని అర్థం. మోనిక, నాకు సంఘటన గుర్తొచ్చింది. మొన్న మా ఊర్లో ఒక అతను తన తప్పు చేయకపోయినా తను దొంగతనం చేశాడని అతని పేరు ఊరంతా తెలియజేశారు. పాపం తన తప్పు లేకపోయినా తాను నీలా పనిందలు భరిస్తున్నాడు. అతన్ని చూసింటే నాకు చాలా బాధేసింది తెలుసా. అవును, అసలు చూడండి, అసలు విషయం ఏంటో తెలియకుండా ఇతరులను నిందించడం అసలు మంచిది కాదు. వాళ్ళు ఎంతో బాధపడతారు. అదే విధంగా భూమి దామార నానుడు అంటే ఏమన్నా అర్థమైందా? అయితే నేను చెప్తాను వినండి. భూమి దామార నానుడు అంటే వర్షాదుల వల్ల భూమి తన దాహం ఆరేలా తడిసిపోవడం అని అర్థం. ఆ మౌనిక, మొన్న పడినటువంటి భారీ వర్షాలకి భూమి దామార నానిందని మా తాతయ్య గారు చెప్పారు. బహుశా అది ఇదేనేమో. సరిగ్గా చెప్పావు, అది ఇదే. మొన్న పడిన భారీ వర్షాలకి భూమి దామార నానిందని నేను కూడా వార్తాపత్రికలో చూసాను. సరిగ్గా చెప్పారు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అదే విధంగా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా ఒక్కసారి స్లైడ్ గా వివరించుకుందామా? కారడ్డం మాటలు అంటే విటకారం మాటలు, నిజానికి కాలడ్డం మాటలు, కాలు అడ్డు పెట్టబడిన మాటలు. ఈ కాలు ప్లస్ అడ్డే మాటలే కాలొడ్డే మాటలయ్యాయి. ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే సిరి రా మోకాలొడ్డిండ్లు. అదే విధంగా అన్నం కచ్చపెచ్చ ఉడుకుడు అంటే అన్నం ఉడికి ఉడక్కపోవడం అని అర్థం. కచ్చ అంటే పచ్చి, ఉడకనప్పుడు కచ్చగానే ఉంటుంది. పెచ్చ అంటే పక్వ, పెక్క అంటే పెచ్చ అంటే పక్వం, ఉడకనప్పుడు పక్వమై పక్కా పెక్కగా మారుతుంది. అదే విధంగా మన్ను దుల్లు దుల్లు అవుడు అంటే బాగా దున్నినందువల్ల నేల వదులొదులు కావడం అని అర్థం. పూస పేర్లొళ్ళు, మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, పూస పేర్లొళ్ళు అంటే పూసలు, పేరులు, అద్దాలు, దువ్వెండ్లు మొదలైనవి అమ్ముకునే వాళ్ళను పూస పేర్లొళ్ళి అని అంటాము. అదే విధంగా పేర్నాల పెట్టుడు అంటే పేరులు నామాలు పెట్టి నిందించడము. మన తెలంగాణ భాషలో ఎంతో అర్థవంతమైన భాష మాట్లాడతారు. ఏ భాషకైనా జవజీవాలు, జాతీయాలు, సామెతలే కదా. తెలంగాణ వాసుల పలుకు పలుకులలో నుడికారం ఉంటుంది, జానపదత్వం తొంగి చూస్తూ ఉంటుంది, మట్టి వాసన గుబాలిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా మట్టి వాసనను చూసారా? ఎలాగైతే వర్షం పడ్డప్పుడు మట్టి వాసన వస్తుందో అదే విధంగా ఈ జాతీయాలు, సామెతలు అనే సువాసనలు తెలంగాణ వాసుల పలుకు పలుకులలో దానంతట అవే విడుదలవుతూ ఉంటాయి. మీకు తెలిసినటువంటి కొన్ని జాతీయాలు, సామెతలు చెప్పగలరా? బుద్ధి చెప్పినట్లు మంత్రాలకు చింతకాయలు రాలవులే. భలే చెప్పారే, ఎంతో చక్కగా చెప్పారు. మరి నన్ను కొన్ని వివరించమంటారా? అగ్గిల చేయి పెట్టుడు అంటే మనకి ఏదైనా చేయాలనిపించినప్పుడు కష్టంగా అనిపించడం. అంటే మనం ఇప్పుడు కూరగాయల బజారుకు వెళ్తాము, అక్కడ కూరగాయలు కొందామంటే వాటి ధరలు మండిపోతూ ఉంటాయి. అప్పుడు మనం ఆ కూరగాయలు కొందామంటే అగ్గిల చేయి పెట్టినట్లు భావిస్తూ ఉంటాము. అదే విధంగా పెయ్యి దామార నాను, పెయ్యి ముండ్లు వచ్చుడు అంటే మనకు కోపం ఉన్న వాళ్ళను చూసినప్పుడు మనకు కోపం వస్తుంది కదా, ఆ సందర్భంలో మనం పెయ్యి పొంట్లో ముండ్లు వచ్చుడు అన్న సామెతను ఉపయోగిస్తాము. అదే విధంగా వారి నోట్లో నుంచి ఊసిపడుడు అంటే పిల్లలు తమ తల్లిదండ్రులను పోలికలను పుణికి పుచ్చుకున్నప్పుడు ఈ పోరగాండ్లు వాళ్ళ నోట్ల నుంచి ఊసిపడ్డరు అన్న సామెతను ఉపయోగిస్తుంటాము. మౌనిక, మా తమ్ముడు అచ్చం మా నాన్నలాగే ఉంటాడు. ఏ పని చేసినా మా నాన్నలాగే చేస్తుంటాడు. అందుకనే మా నాన్నమ్మ ఎప్పుడు వాడిని అంటూ ఉంటుంది, నువ్వు మీ నాన్న నోట్లకెళ్ళి ఊసిపడ్డవరా అని. మంచి ఉదాహరణనే చెప్పావే, మనకు బాగా అర్థమైంది కదా. అదే విధంగా నోట్లో బంగారు చెంచాతో పుట్టడం అంటే ఏమన్నా అర్థమైందా? మౌనిక, నాకు తెలిసి బుడ్ల వరాలు పోసుకొని పుట్టడం అంటాడు, అది అదేనా? సరిగ్గా చెప్పావు. నోట్లో బంగారు చెంచాతో పుట్టడం అంటే బొడ్లో వరాలు పోసుకొని పుట్టడం అని అర్థము. అలాగైతే ఇవి కేవలం ఈ జాతీయాలుల, సామెతలుల మాత్రమే ఉంటుందా? లేదు లక్ష్మి, ఇలాంటివి తెలుగు యొక్క మాధుర్యము జానపద గేయాలలో, బతుకమ్మ పాటల్లో కూడా ఉట్టి కనిపిస్తూ ఉంటుంది.
మీకెవరికైనా జానపద గేయాలొస్తే పాడగలరా? నాకొచ్చు మౌనిక. పాడు మరి ఆలస్యం ఎందుకు? ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డు కింద పెట్టి, ఒడ్డు నేను తిరిగే వసుదేవుడేడి, అలా రాడే నీలా వరుడు అమ్మయ్యో నిజమాయేనేమో, అలా రాడే నీలా వరుడు. కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద ఓసి, కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద ఓసి, కొమ్మాణిన తిరిగే కుమారుడేడి, అలా రాడే నీలా వరుడు అమ్మయ్యో నిజమాయేనేమో, అలా రాడే నీలా వరుడు. మాను మాను పూలేరి మాను కింద ఓసి, మాను మాను పూలేరి మాను కింద ఓసి, మాను నీను తిరిగే మా దేవుడేడి, అలా రాడే నీలా వరుడు అమ్మయ్యో నిజమాయేనేమో, అలా రాడే నీలా వరుడు, అలా రాడే నీలా వరుడు, అలా రాడే నీలా వరుడు. ఎంతో చక్కగా పాడా మౌనిక, చాలా ఆహ్లాదకరంగా ఉంది. మౌనిక మాకు కూడా కొన్ని బతుకమ్మ పాటలు వచ్చాయి, పాడని మరి. చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, రాగి బిన్న తీసుకురావని నీలకపోతే, రాగి బిన్న తీసుకురావని నీలకపోతే, రాములరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, రాములరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దులగుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బిన్న తీసుక బామాని లక్కుపోతే, బంగారు బిన్న తీసుక బామాని లక్కుపోతే, భగవంతుడు ఎదురాయనమ్మో ఈ వాడలోన, భగవంతుడు ఎదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. అబ్బా ఎంత చక్కగా పాడారో, కానీ ఇంత సొగుసుతో ఉన్న మన భాషను సినిమాల్లో గుండాల వంటి పాత్రలకు పెట్టి సొమ్ము చేసుకుంటూ పరిహసించడం చాలా తెలంగాణ సాహిత్యంలో వచ్చిన పెద్ద విషాదం. మనము ఇప్పుడు చెప్పుకున్నదంతా ఒక్కసారి స్లైడ్ గా వివరించుకుందామా? ఏదైనా కొందామంటే అగ్గిల చేయి పెట్టినట్లుండడం, అంటే ఇవన్నీ సామెతలు జాతీయాలు. తమకు ఇష్టం కాని వాళ్ళను చూసినప్పుడు పెయి పొంట్లో ముండ్లు రావడము, అదేవిధంగా వానాకాలంలో ఎప్పుడు మొగులు మెత్తపడుతుందని చూడడం, అంటే రైతులు ఎప్పుడు వానాకాలంలో మొగులు మెత్తపడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. దొంగ చీకటి ఒక్కటైనట్లు, అంటే అన్యాయంగా బట్ట కాల్చి మీర పారేస్తే నీలాపనిందలు చేసేవాడని, అదేవిధంగా పానం కొలికిలకు వచ్చిన, అంటే తలప్రాణం తోకకు వచ్చిన పని చేయాలనుకుంటున్నారు. గుట్కిల్లు మింగడం, అంటే నీళ్లు నమలడం, అదేవిధంగా లక్ష్మి నీకేమన్నా ప్రశ్న వచ్చిందా? కానీ తెలంగాణ భాషలో లయబద్ధమైన భాష ఉంది, నాదాత్మకమైన మాట ఉంది, మాట మాట్లాడితే చాలు సంగీతం జాలువారుతుంది. మాట్లాడమే కాదు లక్ష్మి, తిట్టినా వీళ్లకు నాదమే ఆత్మ. అందుకేనేమో తల్లారిని తిట్టిన తాళం తప్పొద్దుదా అన్న సామెత పుట్టుకొచ్చింది. ఏదైతేనేముంది, కోతి అయినా కొమ్మ తప్పి దుంకదు కదా అన్న రహస్యం మన తెలుగు వాళ్ళకి బాగా తెలుసు. భలే చెప్పారే రహస్యం అంటూ. అదే విధంగా తెలంగాణలో వ్యవహరించబడే మరికొన్ని పదాలు చెప్తాను వినండి. అతలాకుతలం, తల్గం పుల్గం, ఇచ్చుకం పుచ్చుకం అనేటి వాడుతూ ఉంటాము. మౌనిక వాటిని తల్లడిల్లడం, అతలాకుతలం, ఇచ్చి పుచ్చుకోవడం అని కూడా అంటారా? అనొచ్చు గాయత్రి, అలా కూడా అంటారు. కానీ మన తెలంగాణ వాసులు అతలాకుతలంలోని అతలాను అతులంగా మార్చుకున్నారు. అలా మార్చుకుంటారా? అలా ఎలా మార్చుకున్నారు? అలా మార్చుకోవడానికి అనుమతి ఎవరిచ్చారనే కదా మీ ప్రశ్న. కానీ మన తెలంగాణ వాసులు అతలాకుతలంలోని అతలాను అతులంగా మార్చుకోవడానికి ఏ వ్యాకరణవేత్తల పండితులవేత్తల అనుమతి అవసరం లేదు. వీళ్లకు కావాల్సిందల్లా కుతులం అనే మాటకు సరిసమానంగా ఉండే అతులాను చేకూర్చుకోవడమే.
అవును మౌనిక, వీళ్ళు అనుకుంటే పదాలను ఒక్క దగ్గరికి ముద్ద చేయగలరు. మాటను నాదమయం చేసే ఈ పనితనము సోమన, నారణ, పోతన, కంచర్ల గోపన్న, దాశరథి, సినారే, కాలోజి, దేశపతి ఇలాంటి వాళ్ళలో మనం చూస్తూనే ఉంటాము. అవును, ఎందరిలోనూ చూస్తూ ఉంటాము. ఈ దాశరథి గేయాలు చాలా చక్కగా ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి. విన్నా కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. మీరు దాశరథి గేయాలను చదివారా? భలే ఉంటాయి కదా. గాయత్రి, ఏమైంది నువ్వు మాట్లాడట్లేదంటే? అదేమి లేదు మౌనిక, నేను ఒక్కసారి కూడా చదవలేదు. నువ్వేం చింతించకు గాయత్రి, నువ్వు అస్సలు బాధపడకు, నేను పాడుతాను కదా. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడ బాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం చుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. అబ్బా ఎంత బాగున్నాయో, ఇంకా రచనలు ఇంకెంత బాగుంటాయో, ఈసారి నేను తప్పకుండా చదువుతాను. అవును మరి, చదవాలనిపిస్తుంది. అలాగైతే మౌనిక, మేము సినారే గారు రాసిన గేమ్ ఒకటి పాడమా? ఆ పాడండి. చేత విన్నా ముద్దా చెంగల్ వాపు దండ, లింగురిటుకు లింగురిటుకు తింటే మటుకు గుటుకు గుటుకు. చేత విన్నా ముద్దా చెంగల్ వాపు దండ, లింగురిటుకు లింగురిటుకు తింటే మటుకు గుటుకు గుటుకు. అబ్బా ఎంత చక్కగా పాడారో. మేము కూడా ఒక పాట పాడతాం మౌనిక. ఆ పాడు. పల్లెటూరి పిల్లగాడ పసులగాచే మొనగాడ, పాలు మరచి ఎన్నాళ్ళయిందో, పాల బుగ్గల జితగాడ కొలువు తీరి ఎన్నాళ్ళయిందో. ఎంత చక్కగా పాడారు. పల్లెటూరి అందాన్ని మళ్ళీ ఒక్కసారిగా వివరించినట్లు అనిపించింది. మరి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది ఒక్కసారి స్లైడ్ ద్వారా వివరించుకుందాము. తెలంగాణ భాషను నాదమయం చేయడంలో పూర్ణానుస్వారం పాత్ర ఎంతో గొప్పది. విచిత్రం అంటే ఇచ్చిత్రం అని, నాగుపామును నాగుంబాము అని అంటాము. అదే విధంగా తాబేలును తాబేలు అనొచ్చా? ఆ అనొచ్చు. లక్ష్మీదేవిని లక్ష్మీదేవి అనొచ్చా? ఆ అనొచ్చు. అయితే చిమ్మ చీకటిని చిమ్మం చీకటి అనవచ్చా? ఆ సరిగ్గా చెప్పారు. మన తెలంగాణ భాషలో పూర్ణానుస్వారం పాత్ర ఎంతో గొప్పది. పూర్ణానుస్వారం అంటే ఏమిటి? పూర్ణానుస్వారం అంటే నేను ఇప్పుడే చెప్పాను, కొన్ని పదాలు చెప్తాను దాంతోనే అర్థమవుతుంది. సరే సరే. విచిత్రంను ఇచ్చిత్రం అని, నాగుపామును నాగుంబామ్ అని అంటాము. అలాగైతే తాబేలును తాంబేలు అనొచ్చా? ఆ అనొచ్చు. అలాగైతే లక్ష్మీదేవిని లక్ష్మీదేవి అనొచ్చా? అనొచ్చు లక్ష్మి. మరి అయితే చిమ్మ చీకటిని చిమ్మం చీకటి అనవచ్చా? ఆ అనొచ్చు గాయత్రి. అయితే వేసవిని యాసంగి అనొచ్చా? ఆ అనొచ్చు మౌనిక. మీరు ఎంతో చక్కగా చెప్పారు, మీకు బాగా అర్థమైందని నాకు తెలిసింది. ఇప్పుడు చెప్పండి పూర్ణానుస్వారం అంటే ఏంటో. అర్థమైంది మౌనిక. పూర్ణానుస్వారం అంటే పదాల మధ్యలో సున్నాను జత చేయడం అనే కదా. ఆ ఎంతో చక్కగా చెప్పావు. పదాల మధ్యలో సున్నాను జత చేయడమే పూర్ణానుస్వారం అని అంటాము. మరి పూర్ణానుస్వారం పాత్ర అంటే ఏంటో అని అడిగాను, ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా పూర్ణానుస్వారం పాత్ర ఏంటో. సున్నాకు గణితంలోనే ఎక్కువ ప్రాధాన్యత ఉందనుకున్నాను, కానీ తెలుగులో కూడా సున్నాకి ఇంత ప్రాధాన్యత ఉందని ఇప్పుడే అర్థమయ్యింది. ఆ అవును శ్రావణి, కేవలం గణితంలోనే కాదు తెలుగులో కూడా ఈ సున్నాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ మనం తెలుగులో ఈ సున్నాను పూర్ణ బిందు అని అంటాము. అదే విధంగా తెలంగాణ పదాలను లయబద్ధం చేయడానికి మనం కొన్ని అక్షరాలను ద్విత్వం చేస్తాము. ద్విత్వమా? ద్విత్వం అంటే ఏమిటబ్బా? ద్విత్వం అంటే ఒక హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు చేర్చడాన్ని ద్విత్వం అని అంటాము. అంటే ఇప్పుడు అమ్మ, నాన్న, చెల్లి అనే పదాలు వస్తాయా? ఆ వస్తాయి గాయత్రి, చాలా చక్కగా చెప్పావు. అవి ఎలా అవుతాయి గాయత్రి? అమ్మలోని మా అక్షరానికి మాకు మావత్తు, నాన్నలోని నా అక్షరానికి నాకు నావత్తు, చెల్లిలోని నా అక్షరానికి లీకు లీవత్తు. అవి ద్విత్వాక్షరాలు కాబట్టి అవి ద్విత్వాక్షరాలు అని వస్తాయి. ఆ ఎంతో చక్కగా చెప్పారు. ద్విత్వాక్షరాలు అంటే ఏంటో బాగా అర్థమైంది కదా. బాగా అర్థమైంది. మరిన్ని ఉదాహరణలు నేను చెప్తాను వినండి.
మసిని మసి అని అంటున్నాము, మసాలను మసాలా అని అంటున్నాము. అలాగైతే గసగసాలను గసాల అంటారా? అనొచ్చు లక్ష్మి. అలాగైతే అనగల మాటని అనగల్ల మాట అంటారా? అనొచ్చు శ్రావణి. అయితే మరి దయగల తల్లిని దయగల్ల తల్లి అనవచ్చా? అనొచ్చుగా అయితే చక్కగా చెప్పారు. అయితే ఆత్మగల చేయిని ఆత్మగల్ల చెయ్యి అనొచ్చా? ఎంతో చక్కగా చెప్పారు మీరంతా. ఆత్మగల చేయిని ఆత్మగల్ల చెయ్యి అనొచ్చు. మనం ఇలా ఎన్నో ఉపయోగిస్తుంటాము. అదే విధంగా కొన్ని పదాలకు అసంయుక్త అక్షరాలను సంయుక్తాలుగా మారుస్తాము. మౌనిక, సంయుక్త అసంయుక్త అక్షరాలు అంటే ఏంటి మౌనిక? నేను చెప్తాను మౌనిక. సంపూర్ణంగా ఉండే అక్షరాలను సంయుక్త అక్షరాలని, అసంయుక్తంగా అసంయుక్త అక్షరాలు అంటే అసంపూర్ణంగా ఉండే అక్షరాలను అసంయుక్త అక్షరాలు అంటారు. సరైన సమాధానం చెప్పావు. కానీ సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లుకు మరొక హల్లు యొక్క ఒత్తును చేర్చడం అనే అర్థం కూడా వస్తుంది. కొన్ని ఉదాహరణలు చెప్తాను, వినండి. మనము జాతకంను జాతకం అని, పాతకంను పాతకం అని అంటాము. అలాగైతే సూతకంను సూతకం అని అంటారా? అలాగైతే నీటికంని నీటికం అనొచ్చా? అనొచ్చు శ్రావణి. అలాగైతే కైలాటకంని కైలాటకం అని అనవచ్చా? అనొచ్చు. మీరెంతో చక్కగా చెప్పారు, బాగా అర్థమైందని నాకు. కూడా కొన్ని చెప్తాను మౌనిక. జంజాటకం, పాటకం, దోపకం, దాపకం, కమస్కం. దీని బట్టి ఏమర్థం అవుతుందంటే మాటలో కూడాను సరి సమానమైనటువంటి మరి ఈ నాదాన్ని విడిచిపెట్టకూడదు అన్న రహస్యం ఇందులో దాగి ఉంది. ఎంతో రహస్యం దాగి ఉంది. అదేవిధంగా తెలంగాణ పదాలకు, సామెతలకు, పొడుపు కథలకు లయ ప్రాణం అంటే ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. పిల్ల పుట్టక ముందుకే కుళ్ళ కుట్టినట్లు, ఇలా ఎన్నో ఉన్నాయి. మన తెలంగాణ భాష ఎంతో అందమైన భాష కదా? అవునవును, తెలంగాణ భాష చాలా అందమైన భాష. అసలు ఈ భాష గురించి చెప్పుకోవాలంటే అసలు మాటలే చాలవు. అసలు కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఇలాగే మాట్లాడుకుంటూ పోతే ముగింపే ఉండదు. ఎంతో చక్కగా చెప్పావు లక్ష్మి. ఇలా తెలంగాణ మాటల గురించి మాట్లాడుకుంటూ పోతే ముగింపే ఉండదు. మీకు గౌద బిల్లల వ్యాధి అంటే ఏంటో తెలుసా? సరిగ్గా చెప్పారు మీరు. గొంతులు వేయడం అని మీకు తెలుసుంటుంది ఇది. కానీ దీనికి మరొక పేరు కూడా ఉంది. మరొక పేరు నాకైతే తెలియదు. మౌనిక, మొన్న మా తమ్మునికి గొంతు వాసినప్పుడు మా నాయనమ్మ, రే జాగ్రత్తగా ఉండరా, నీకు కుత్కలు వచ్చినాయి, చల్లటి ఆహార పదార్థాలు అస్సలు తీసుకోకు, ఆహారం సరిగా తిననివ్వదు అని చెప్పింది. చూసావా లక్ష్మి, నీకు తెలియకుండానే నువ్వే సమాధానం చెప్పేశావు. నేనా సమాధానమా? నేనెప్పుడు చెప్పాను? ఇప్పుడే చెప్పావు కదా, మా నాన్నమ్మ మా తమ్మునికి కుత్కేలు వచ్చినాయని, చాలా చల్లటి పదార్థాలు తినొద్దని చెప్పావు కదా, అదే సమాధానం. ఓహో, గౌద బిల్లల వ్యాధిని కుత్కేలు వచ్చినాయని కూడా అంటారా? అవును లక్ష్మి, గౌద బిల్లల వ్యాధిని కుత్కేలు వచ్చినాయని అంటాము. అదే విధంగా చెంపలు వచ్చాయని కూడా అంటాము. మన మరి అందమైన నవ్వును ఏమంటారో తెలుసా? తెలుసు మౌనిక, సిల్క నవ్వు అంటారు. అవును, అలికి పూతలు పెట్టే ఎర్రమన్ను ఏమంటారు? పుట్ట బంగారం అంటారు. మరి సౌందర్యాన్ని సక్కదనం, రామ సక్కదనం అంటారు కదా? ఎంతో చక్కగా చెప్పారు. మరి మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది ఒక్కసారి స్లైడ్ ద్వారా వివరించుకుందామా? వివరించుకుందాం. పదంలోని అసంయుక్త అక్షరాలను సంయుక్తాలుగా మార్చి నాదమయం చేస్తారు. దీన్ని గమనించండి. సూతకం అంటే సూతకం అని, జాతకంను జాతకం అని అంటున్నాము, పాతకంను పాతకం అని అంటున్నాము, నాటకంను నాట్యం అని అంటున్నాము, కైలాటకంను కైలాటకం అని మొదలగునవి ఇలాంటివి ఎన్నో అంటున్నాము. జంజాటకం, పూట్కం, దోపకం, దాపకం, కమస్కం ఇలాంటివి ఎన్నో కూడా ఉపయోగిస్తున్నాము. మాటలో సరిసమానమైన తూగును పాటించడంలో కూడా ఈ నాదాన్ని విడిచిపెట్టకూడదన్న రహస్యం దాగి ఉంది. అదేవిధంగా కళ్ళ కలతను కండ్లు వచ్చినవని, గౌదబిల్లల వ్యాధిని కుత్కెలొచ్చినాయని అంటారు, లేదా చెంపలొచ్చినాయని కూడా అంటారు. అందమైన నవ్వును సిల్క నవ్వుగా పేర్కొంటారు. సౌందర్యాన్ని సక్కదనం, రామ సక్కదనం పేర్లతో వివరిస్తుంటారు. తెలంగాణ భాష ఎంతో ఆత్మీయమైన భాష అని మనం అనుకుంటాము కదా. మరి ఆత్మీయమైన మాటలు ఏమన్నా చెప్పగలరా? చెప్పు అన్నా. ఎటు పోతున్నావే? ఓ అవ్వా, మంచిగున్నావా?
తమ్మి ఇద్దర పైలం. ఏం తాత పరాస్కాలా? భలే చెప్పారే, మీ లోపల కూడా ఎంత ఆత్మీయత దాగి ఉంది. ఇంకా చెప్పాలంటే మా నాయనమ్మ రోజు దేవునికి మొర పెడుతూ, నాయన నా మొర ఏ దేవునికి ముడుతుందోని అనేది. నేను ఊరికే తిట్టేదాన్ని, కాని మా నాయనమ్మ నాతో ఇలా చెప్పేది, ఏం చేయను బిడ్డ, నా కష్టాలు ఎవరితోనే చెప్పుకొని అందుకని గా దేవునితోనే చెప్పుకుంటున్నానే అనేది. ఇదంతా మా మధ్య సహజంగానే జరేది, కానీ దీనికింత ప్రత్యేకత ఉందని నేను ఇప్పుడు అనుకోలేదు. అవును లక్ష్మి, ఇలాంటి ఆప్యాయమైన మాటలు వావి వరసలు సహజాతి సహజాలే. మన అదే విధంగా ఎండిపోవుడు అనే పదాన్ని మన తెలంగాణకు వచ్చేసరికి ఎండుకుపోవుడుగా అంటున్నాము. అంటే 5+3 మాత్రలుగా ఉన్న ఘనాన్ని మన తెలంగాణకు వచ్చేసరికి 4+4 మాట్లాడుతున్నాము. అసలు ఏతవాత చెప్పేదేంటంటే, తెలంగాణ మాటకు నాదం అద్దితే పాట, సంగీతం దిద్దితే పాట, లయం రుద్దితే పాట, అసలు తెలంగాణమే తెలుగు గానం. అవును మౌనిక, భాషావేత్తలకు, నిఘంటుకారులకు, వ్యాకర్తలకు కావలసినంత సమాచారాన్ని ఇవ్వగలిగిన అక్షయ పాత్ర మన తెలంగాణ ప్రాంతం. ఎంతో చక్కగా చెప్పావు, కానీ ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం, ఇవాళ తెలంగాణ భాష లేని తెలుగు సరస్వతిని ఊహించడమే కష్టం. ప్రియమైన స్నేహితులారా, మీరు పరదేశ జ్ఞానాన్ని ఎంత సంపాదించినా కానీ మీ దేశ జ్ఞానంలోనే మీరు సంభాషించండి, మీ మాతృభాషను అస్సలు మర్చిపోకూడదు. మౌనిక, నువ్వు తెలుగు సంగీతకరమైనదని చెప్పావు కదా, నువ్వు చెప్పిన మాటని మేము ఒక్క మాటలో సంగీత రూపంలో పాడమంటావా? పాడు మరి. పరభాష జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోనే నీవు సంభాషించు. ఎంతో చక్కగా పాడారు. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మాకు ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అదే విధంగా మమ్మల్ని ప్రోత్సహించిన మా ప్రధానోపాధ్యాయురాలు సైదా మేడం గారికి, మా ఉపాధ్యాయులందరికీ, అదే విధంగా మా పండితులు సుబ్బలక్ష్మి మేడం గారికి, అదే విధంగా మా ప్రియమైన స్నేహితులకు టీ శాట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాము.